సుదీర్ఘ కసరత్తు అనంతరం టీడీపీ జనసేన అభ్యర్థుల పేర్లను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ చరిత్రలో ఒకేసారి ఇన్ని స్థానాలను అభ్యర్థులను ప్రకటించడం ఇదే తొలిసారి. 94 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పార్టీ క్యాడర్ లీడర్ల నుంచి మంచి స్పందన లభించింది. 4-5 రోజుల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటు పూర్తయిన అనంతరం మిగతా స్థానాలకు అభ్యర్థులను షెడ్యూల్లోపే ప్రకటించాలని చంద్రబాబు పవన్ నిర్ణయించారు. టీడీపీ జనసేన పొత్తు ఖరారైపోయింది. 2 పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలకు ఎండ్ కార్డు పడింది. వైసీపీ నేతలు షాక్ తినేలా టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఒకేసారి 118 నియోజకవర్గాల లిస్టును ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలను కేటాయించారు. 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. పవన్ చంద్రబాబులు కలిసి సుదీర్ఘ చర్చల అనంతరం జాబితాలను ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో విడుదల చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఒకే పర్యాయం 94 స్థానాలను ప్రకటించారు. తొలుత 118 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ ఆ తర్వాత జాబితాలో కొన్ని స్థానాలపై మరింత సర్వే చేయించి నిర్ణయం తీసుకోవాలని ఆ జాబితాను 94 కుదించారు. ఒక రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు మినహా మిగతా జాబితా మొత్తాన్ని కూడా ప్రకటించారు. తాను దాదాపుగా ఈ జాబితాను ప్రకటించేందుకు అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు నిర్వహించామని, 10 లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని కూడా చంద్రబాబు వివరించారు. బుచ్చయ్య చౌదరి పేరును తొలుత ఖరారు చేయాలని భావించినప్పటికీ జనసేన నేతలు కందుల దుర్గేష్తో మాట్లాడిన తర్వాత ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో చంద్రబాబు పార్టీల నేతలకు చెప్పి బుచ్చయ్య చౌదరితో మాట్లాడాలని సూచించారు. 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము ప్రజల నిర్ణయాన్ని ప్రజల సమయంలో తీసుకుంటాం. సీట్లు రాని వారందరినీ పిలిపించి మాట్లాడతానని, అధికారంలోకి రాగానే వారికి తగిన పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 23 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించామన్నారు. బీజేపీ పొత్తు వ్యవహారంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. మిగతా అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామన్నారు. వైసీపీ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలను ప్రకటించిందని, కానీ తెలుగుదేశం పార్టీ జనసేనలో నేరుగా అభ్యర్థులను ప్రకటించిందన్నారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను. నేను ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1 కోటి 10 లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్లో చేయలేదు, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్గా తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం, నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థులను ఈరోజు వడగోసి ఫైనలైజ్ చేశాం. ఇక అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం పార్లమెంటు స్థానాలను జనసేనకు ఇచ్చారు. శనివారం పవన్ కళ్యాణ్ కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వీరిలో తెనాల నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొడతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇతర అసెంబ్లీ అభ్యర్థులు 3 లోక్సభ అభ్యర్థుల పేర్లను 2-3 రోజుల్లో ప్రకటించనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థులను ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధురి గారు, అనకాపల్లి శ్రీ కొడతాల రామకృష్ణ గారు, రాజానగరం బట్టుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంత నానాజీ గారు, తెనాలి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను పోటీ 2 రోజుల్లో కొంతమందికి తెలియజేస్తాను. అభ్యర్థుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ నేతలకు కీలక సూచనలు చేశారు. 24 సీట్లు తీసుకున్నామని ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఎక్కువ సీట్లు తీసుకుని గెలవకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ వ్యాఖ్యానించారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటం ఘటన నుంచి ఆలోచించి అడుగులు వేస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తులతో ముందుకు సాగుతున్నట్లు పవన్ చెప్పారు. గత ఎన్నికల్లో తనకు 10 స్థానాల్లో అయినా గెలిపించి ఉంటే ఈరోజు ఎక్కువ డిమాండ్ చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు 98% విజయావకాశాలు ఉన్న సీట్లలో విజయం సాధించేలా తీసుకున్నట్లు పవన్ తన కేడర్కు వివరణ ఇచ్చారు. వచ్చే టీడీపీ జనసేన కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని కేడర్కు పిలుపునిచ్చారు. వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ని సో దాంట్లో భాగంగా ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత ఈ సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పార్టీ రాష్ట్ర క్షేమం గురించి, ఇప్పటి సభ గురించి ఈరోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పనుల్లో కూడా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి అదేవిధంగా ఈరోజున ఒక బలమైన భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పనులు పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈరోజున శ్రీకారం చుట్టడం జరిగింది. జనసేన, తెలుగుదేశం కలిసి పదం గురించి దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తున్నది. తెలుగుదేశం ఒకేసారి ఇన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం పట్ల పార్టీ కేడర్ నుంచి మంచి స్పందన లభించింది. ఇన్ని రోజులు ఎదురు చూసినప్పటికీ ఒకేసారి 94 మంది పేర్లు ప్రకటించడంపై పార్టీ కేడర్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి, యువతకి, మహిళలకు అవకాశం ఇవ్వడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకున్న వారిని ఆదరించారనే భావన వ్యక్తమవుతుందని, ఇది తెలుగుదేశం పార్టీ చరిత్రలో మంచి జాబితా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు తెలిపారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఈ జాబితాను ప్రకటించారని ఆయన తెలిపారు. చాలా ఎప్పుడు 45 ఇయర్స్ లో ఎప్పుడు చేయనంత ఎక్సర్సైజ్ ఇప్పుడు సీట్ల సెలక్షన్ గురించి చేశాను. అన్ని యాంగిల్స్ లో తీసుకుని తప్పనిసరిగా విన్నింగ్ క్యాండిడేట్స్కే ఎక్కువ అవకాశాలు ఇచ్చాను. అని గతంలో కంటే ఎక్కువ ఎక్సర్సైజ్ జరిగింది. మొత్తం కూడా ఏదంటే సర్వేస్, ఎప్పుడు జరగనన్ని సర్వేస్ తెప్పించాము. 10 లక్షలు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్నాం. సర్వేస్ చాలా నెంబర్ ఆఫ్ సర్వేస్ నేను ఎక్కువ టైం కూడా స్పెండ్ చేశానని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉంది, రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద, అదేవిధంగా మనతో కలిసి వస్తున్నటువంటి జనసేన పార్టీ మీద ఉందనేది ఇవాళ మీరందరూ కూడా కార్యకర్తల్లోకి, నాయకుల్లోకి తీసుకెళ్లి ఆ అంశాలను విడమర్చి చెప్పి ఎటువంటి పరిస్థితులు మీరందరూ గెలిచి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. జాబితా ప్రకటన అనంతరం చంద్రబాబు మళ్లీ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై తుది జాబితా ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే ఉమ్మడి సభ, 26వ తేదీన శ్రీకాకుళంలో జరిగే రా కదలరా సభ విజయవంతం చేసే అంశంపై కూడా నేతలతో చర్చించారు.